వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ టీవీ. మనం చెప్పే ఈ యొక్క జాతకం ఏదైతే రాశి ఫలితాలు ఉంటుందో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40 నుంచి 50% మాత్రమే వర్తిస్తుంది. బాగా గుర్తించాలి ఈ యొక్క జాతకం. ఏమండి మీరు ఇలా చెప్పారు, మరి మాకు ఇలా జరిగింది అని అంటే, మీరు పుట్టినప్పుడు ఒక లగ్నంలోనూ ఒక నక్షత్రంలోనూ ఉంటుంది కదా, అందులో జరిగే గ్రహస్థితి వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు, కానీ యూనివర్సలే మేము చెప్తున్నాం. మీ యొక్క పూర్తి జాతకం ద్వారానే మీ యొక్క పూర్తి జాతకం వస్తుంది. ఈ నవంబర్ నెల, వచ్చేటువంటి 2023 నవంబర్ నెలలో 12 రాశులకు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం. సద్గురు జ్యోతిషాలయం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. 101% మళ్ళీ చెప్తున్నాను, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి, వారిని దక్షిణ రీతిగా గురుదక్షిణ ఇచ్చి తెలుసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గురు సంభావన అనేది ఒక శాస్త్రం. అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్తీక మాసం రాబోతుంది, దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళండి, దీపం వెలిగించండి, సుభిక్షంగా ఉండండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి? 7.5 శని ఎలాగూ ఉంది, శని వక్రించే ఫలితాలను ఇస్తున్నారు. నవంబర్ 5న శని వక్రగతి దోషం కూడా తొలగిపోతుంది, చాలా గ్రహాలు మారుతున్నాయి. నవంబర్ 5న అర్ధాష్టమ రాహుదోషం తొలగి తృతీయంలో రాహు వస్తున్నారు. రవి కుజులు ఫుల్గా అనుకూలం, ఇది ఒక శుభ సూచకం. 17 వరకు దశమంలోనూ, 17 తర్వాత లాభంలోకి వస్తున్నారు మకరానికి. శుక్ర చంద్ర బుధ గ్రహాలు యోగిస్తున్నారు, అనుకూలమైన గ్రహాలు ఎక్కువ అని చెప్పచ్చు. ఇదొక ఉపశమనం కదా మకర రాశి వారికి, ఎప్పుడు ఏదో శని భగవాను వల్ల వాళ్ళ వల్ల వీడి వల్ల ఇబ్బంది, ఆరోగ్య ఇబ్బంది, ఆ ఇబ్బంది ఇబ్బంది అంటున్నా కదా. 7.5 జరిగినప్పటి నుంచి ప్రారంభం, ఇప్పుడు ఈ నెల నవంబర్ నెల ఉంది చూసారా మకర రాశి మిత్రులారా, గెట్ రెడీ, మీకు అనుకూలం అనుకూలం అనుకూలం. అది ఎన్ని రకాలుగా రాబోతున్నాయంటే అన్ని రకాలుగా వస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి అనుకూలం, యోగ కాలంగా చెప్పచ్చు. ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగాలకి యోగం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి యోగం, విదేశీ ఉద్యోగం చేసేవారికి మరీ అనుకూలమని చెప్పచ్చు. ఇంతకాలం ఏదో తెలియని ఆందోళన, బాధపడుతూ భయపడుతూ ఏంటి నా జీవనం అన్న వాళ్ళకి ఇది ఒక స్వస్తి. ఇక మీద అన్నీ మంచిదే, గెట్ రెడీ, అన్ని రకాలుగా గెట్ రెడీ. ప్రమోషన్స్ వస్తున్నాయి, ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి, వీసా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ అయిపోయి వీసా క్లియర్ అవుతుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రకాలుగా మీరు ఎదుగుతూ ఉంటారు, మీ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన అవసరంలో మీరు స్వతంత్రులు అవుతారు, స్వయంగా గుర్తింపు పొందుతారు, అవకాశాలు కూడా అలాగే వస్తాయి. వ్యాపారాలకు చాలా యోగం, మల్టిపుల్గా మీ వ్యాపారం ఎదుగుదల చేసుకుంటారు, గృహప్రవేశం చేసుకుంటారు, స్థలం కొంటారు, వాహనం కొంటారు. డాక్టర్లు, లాయర్స్, రీసెర్చ్ చేసేవాళ్ళు, పోలీసు, డిఫెన్స్, అన్ని రకాలుగా సర్వీస్ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది యోగం. సినిమా, టీవీ, పత్రిక, వాక్చాతుర్యంతో ఉన్నవాళ్ళు, ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు అందరికీ యోగం. ఊహించని ఒక సంఘటన జరగబోతుంది ఈ నెల నవంబర్ నెల మకర రాశి మిత్రులారా, మీకు ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. గెట్ రెడీ, అది ఏంటో తెలీదు, ఆ భగవంతునికి మాత్రమే తెలుసు, పొందే మీకు మాత్రమే తెలబోతుంది. అద్భుతం అనుకోండి. అది రియల్ ఎస్టేట్ వారికి యోగాది యోగం. విద్యార్థులు గట్టి పరీక్షలు రాస్తారు, చాలా అద్భుతంగా ఉంటారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. లక్కీ డే సోమవారం, లక్కీ నంబర్ 7, కార్యసిద్ధి కలిగించే రంగు కాషాయం మరియు ఊదారంగు, కానీ చంద్రాష్టమం కూడా ఉంది. 6/11/2023 1:22 మధ్యాహ్నం నుండి 9/11/2023 2:01 వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి ఈ 2.5 రోజులు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి, మీ వయసు ఎంత ఉందో అని దీపాలు వెలిగించండి, ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధధూపంతో ధూపమేయండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్కి వాట్సప్ చేయాలి, నాట్ కాల్, వాట్సప్ చేయండి. మీరు ఎందుకు మా దగ్గర చెప్పించుకుంటున్నారు, దేనికోసం జాతకం తెప్పించుకుంటున్నారు, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాలి. మళ్ళీ ఇల్లీగల్ క్వశ్చన్స్ వేయకూడదు, ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేయకూడదు. ఆర్థికంగా మీరు అప్పు చేసి, మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుంటే వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, అప్పులు తీర్చారు, కానీ జాతకం ద్వారా అప్పులు తీరదు.
బాగా గుర్తుపెట్టుకోండి. ఇల్లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పగలుగుతున్నాను, అడగకూడదు. విద్యార్థులు ఖచ్చితంగా పిల్లలు జాతకం గురించి అడగనేకూడదు. 21 వయసు లోపున్న వాళ్ళు జాతకం అడగకూడదు. 21 వయసు తర్వాత వాళ్ళు దయచేసి పెద్దవాళ్ళు మీరు అడగకండి, ఎందుకంటే మీరు జీవితాన్ని చక్కగా అనుభవించి ఉన్నారు కాబట్టి. ఎవరికి ఏ జాతకం తెలియాలన్నా వాట్సాప్లో మీ వివరాలు పెట్టాలి, మేము మీకు కాల్ చేస్తాం, మీరు కాల్ చేయకండి దయచేసి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తూ.